కాలం కలిసొస్తే చేసేయాల్సిందేగా. ఇంకా ఏంటంటే ఆలోచిస్తారు, అంత మంచి సంబంధం, వాళ్ళంతటి వాళ్లే వచ్చి అడిగారు, చేసేస్తే పోతుంది. నువ్వు తప్పుకోవే, కన్నోళ్ళనో మాట్లాడగద్దు, నువ్వేమంటావమ్మా? నన్ను అడుగుతారేంటి బావగారు, పెద్దవాళ్ళు మీరున్నారుగా, మీ ఇష్టమే నా ఇష్టం. సరే, ఐదింటికి వస్తున్నారు, మీరు అన్ని ఏర్పాట్లు చూడండి, వెళ్ళండి. రెండయ్య నమస్తే. నమస్కారం. మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. మీ ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన అబ్బాయి ఒకడు ఉన్నాడని మాకు తెలియనే లేదు. అబ్బాయి వస్తున్నాడుగా? అదిగో వస్తున్నాడు. పెదైనా, నాయుడు గారి ఇంటికి అల్లుడుగా వచ్చింది ఎవరు తెలుసా? మన కార్తీక్. ఏంటి అందరూ ఆశ్చర్యంగా నిలబడ్డారు? పెళ్లికొడుకు ఎలా ఉన్నాడు? ఏంటి పెద్దాయనా, పాలేరును పట్టుకుని పెళ్లికొడుకు అంటున్నారు? మా ఇంట్లో పనిచేసేవాడు మీ కొడుకెలా అయ్యాడు? ఎక్కడికే పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు? నేను ఆయన్ని చూడాలి. ఆ వాణ్ణి మేనత్త కొడుకు, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూడాలి. ఇప్పుడు మీరు ఒప్పుకోకపోయినా నేను పెళ్లి చేసుకునేది మాత్రం అతన్నే. ఏంటి అవ్వుతున్నావు? కొట్టకే, చిన్నపిల్ల ఏదో తెలియక మాట్లాడితే అందుకే కొట్టేస్తావా? నువ్వు రామ్మా, లోపలికెళ్ళి మాట్లాడదామా? ఇక దాని అవసరం లేదు. ఏ, పాలేరుని మా ఇంటల్లుడిగా చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. కార్తీక్ మీ ఇంట్లో పనిచేసినంత మాత్రాన తన గురించి మీరంత తక్కువగా మాట్లాడకండి. పుట్టిన ప్రతివాడు ఏదో ఒక పనిచేసుకుని బతకాలిగా. అతన్ని నువ్వు చూడాలంతేగా, రా. వీడికి అసలు ఏం తక్కువని మీరు పెళ్లి చేయనంటున్నారు? ఇప్పుడు మీరు పెళ్లి చేసినా వాడి పెళ్ళాన్ని వాడు పోషించుకోగలడు. ఆ భిక్షగాడు కూడా వాడి పెళ్ళాన్ని వాడు పోషించుకుంటాడు, అంత మాత్రానా? మీరు అనవసరంగా కార్తీక్ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీడు మీకన్నా తక్కువేమీ కాడు. నా ఆస్తి మొత్తం వీడి పేరున రాశాను. డబ్బొస్తే పనోడు అన్న పేరు పోతుందా? ఎలుక చర్మం తెచ్చి ఏడాది ఉతికినట్టు వీడు మాత్రం మా ఇంటికి అల్లుడు కావడానికి వీల్లేదు. అనవసరమైన పట్టింపులకు పోయి వాళ్ల బంగారు జీవితాన్ని నాశనం చెయ్యొద్దు. మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నాను, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయండి. అది ఈ జన్మలో జరగదు. మీ మర్యాద పోగొట్టుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళండి. అది మీరాగండి, నా గురించి మీరేం తలదించుకోవాల్సిన అవసరం లేదు. ఏమయ్యా, డబ్బున్నవాడంటే ఆకాశం నుంచి కిందకి దిగొస్తాడా? అందరూ మాలాంటి మనుషులేనయ్యా. మాలాంటి పాలేర్లు మీ పొలాల్లో కష్టపడి పనిచేయకపోతే మీకు మింగడానికి మెతుక్కు కూడా ఉండదయ్యా. మీకిష్టమైతే పేదింటి పిల్లను కూడా బలవంతంగా ఎత్తుకొచ్చి మరీ పెళ్లి చేసుకుంటారు. అదే ఒక పేదింటోడు ఒక గొప్పింటి అమ్మాయిని ఇష్టపడితే మాత్రం పెళ్లి చేయరు. నేను తలుచుకుంటే ఇప్పుడు కూడా మీ అమ్మాయిని లేపుకెళ్ళి మరీ పెళ్లి చేసుకోగలను, చూస్తావా? రే, ఎవరితో నన్ను సవాల్ చేస్తున్నావు? నీతోనే సవాల్ చేస్తున్నాను. రే, అసలు నిన్ను అసలు ఎవరి మీద నువ్వు కత్తెత్తుతున్నావు? నేను గనక కత్తెత్తానంటే రక్తం ఏరులై పారాల్సిందే. కత్తి దించరా. పెద్దవారు మీరు కూడా ఏంటి, ఈ సంబంధం మాకిష్టం లేదు, దయచేసి వెళ్ళండి, వెళ్ళండి. ఏయ్ చిన్ననాయుడు, ఊరి జనం ముందు నీ కూతురి మెళ్ళ నేను తాళి కట్టలేదు. నా పేరు కార్తీకే కాదు. శభాష్ కార్తీక్. అందరూ పదండి. అమ్మరాణి, ఇలా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా అలా కూర్చుంటే ఎలాగమ్మా? కొంచెం అన్నం తినమ్మా. ఇంటికి మంచి పేరు తెచ్చేది, చెడ్డ పేరు తెచ్చేది ఆడదే అని ఊరికినే అన్నారా? చూడవే, వాణ్ణి తలుచుకున్న మనసులో వేరే వాణ్ణి తలుచుకో. ఏది ఏమైనా ఆ పాలేరుగాడితో నీ పెళ్లి ఈ జన్మకి జరగదు. నువ్వు అన్నం తినకుండా ఎన్ని రోజులు పస్తులున్నా మీ నాన్నగారు వాణ్ణి తెచ్చి నీకు పెళ్లి చేయరు. అందుకని నా మాట విని నోరు మూసుకొని అన్నం తిను. అమ్మరాణే, అమ్మ నీవు మంచి గురించే కదా చెప్తుంది, నా మాట వినే అన్నం తినమ్మా. వదిలేయక్క, దానికి ఆకలిస్తే అదే తింటుంది, లేకపోతే చేస్తుంది. ఏమిటే చావు గీవని పిచ్చపిచ్చగా మాట్లాడుతున్నావు? కాకపోతే ఏంటి, చిన్న పిల్లకు చెప్పినట్టు చెప్తున్నా, అర్థం చేసుకోదేంటి నీ మనవరాలు? మీరు పోండే, నేను చెబుతాగా. మీరు మీ మనవరాలు కూర్చొని ఏడవండి. ఏదో ఒకటి నచ్చ చెప్పి కొంచెం తినిపించండి.